హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై గొడ్డలతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో అబ్దుల్లాపూర్ మెట్టికి చెందిన చెరుకు రాహుల్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ కె పురుషోత్తమ రెడ్డి తెలిపారు. ఈ విషయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉంటూ మహిళపై దురాలోచనతో ఫోన్లో వేధించినందుకు ఆ మహిళా కుటుంబ సభ్యులు మీర్పేట్ పిఎస్లో నిర్భయ కేసు నమోదు చేశారని, జైలు నుండి బెయిల్పై వచ్చిన రాహుల్ బిఎన్ రెడ్డి నగర్లో మహిళపై గొడ్డలతో దాడికి పాల్పడ్డారని ఏసీపీ వివరించారు. అతని మీద ఇదివరకు కూడా ప్రీవియస్ మనకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆ కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుంది. సో అప్పటి నుండి ఇదంతా వాళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. మాటలు ఫోన్లో కూడా కాంటాక్ట్స్ లేవు. ఆల్ ఆఫ్ సడన్ ఫస్ట్ రోజు తను 6:45 PM స్కూటీ మీద ఒక గొడ్డలు తీసుకుని వచ్చి చంపాలనే ఉద్దేశంతో ప్లాన్డ్గా ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో ఉన్న ఆమెను గొడ్డలతో అటాక్ చేశాడు. లక్కీలీ ఆమె సర్వైవ్ అయింది. ఆమె యొక్క హ్యాండ్ రైట్ హ్యాండ్ కానీ ఇక్కడ బాగా సివియర్ ఇంజురీస్ అయినాయి. ఆమె హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతని మీద పీడీ యాక్ట్ మరియు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ కోర్టులో ఇతని మీద ట్రయల్ చేయడానికి సిపి గారు ఇది ప్లాన్ చేస్తున్నారు. అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు, 25 ఇయర్స్ ఏజ్. సో ఈ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అతనితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అతను ఇలా తప్పుడుగా బిహేవ్ చేయడం వల్ల అతని మీద ప్రీవియస్ కేసు కూడా అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా బాగా రాక్షసంగా ప్రవర్తించినందుకు అతని మీద పీడీ యాక్ట్ చేయడం జరిగింది. ఒక కేసు రిజిస్టర్ అయింది, దానిలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో అది కేసు పెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు కేసు ఫ్యామిలీ పరిచయం, ఒక కామన్ మిత్రుని ద్వారా ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే అతను. సో ఫ్యామిలీ ఆ టైంలో క్లోజ్గా మూవ్ అవుతున్నాం. ఇప్పటి వరకు అయితే ఇన్వెస్టిగేషన్ మనకు అట్లేం తెలియదు. ఫర్దర్ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. 1.5 ఇయర్ అంత సైకోగా మారడానికి ఏం బలమైన కారణం ఏమంటారు? ఆయన వేరే తప్పుడు ఉద్దేశంతో ఆమెతోటి పరిచయం పెంచుకోవాలని చూశాడు. సో వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. దాంతో అతను ఆమె మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి అటాక్ చేయడం జరిగింది. ఆమె మ్యారీడ్, ఇతను అన్మ్యారీడ్. ఈ యొక్క ఇతను అరెస్ట్ చేసిన సందర్భంలో అతను వాడినటువంటి గొడ్డలి మరియు ఆయన యూజ్ చేసిన ఆ రోజు అఫెన్స్ కమిట్ చేయడానికి యూజ్ చేసినటువంటి హోండా యాక్టివా, వెహికల్, సెల్ ఫోను, అతను వాళ్ళు వేసుకున్న బట్టలు అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇదివరకు ఇదే ఇట్లనే హర్యాదు చేస్తుంటే లాస్ట్ ఇయర్ కేసు పెట్టారు. కోర్టులో కేసు నడుస్తుంది. ప్రీప్లాన్గానే గొడ్డలు కొనుక్కొని వచ్చి మరీ అతను ఏదో అక్కడ దొరికింది కాకుండా గొడ్డలు కొనుక్కొని వచ్చి అతను వచ్చి అటాక్ చేయడం, ఏం మాట్లాడకుండా అటాక్ చేయడం, అది మీరు విజువల్లో కూడా చూశారు. అలా జరిగింది.